సజ్జనార్ బాధ్యతలు నూతన బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో బస్ భవన్ లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం కాబోతున్నారు. సజ్జనార్ ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించబోతున్నారు. నూతన బాధ్యతలు స్వీకరించారు సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా. టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ నూతన బాధ్యతలు స్వీకరించారు. బస్ భవన్లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఆర్టీసీ ఉన్నతాధికారుల అందరితో కూడా సజ్జనార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే ఆయన ఈ రోజు ఆర్టీసీ ఎండీగా నూతన బాధ్యతలు కూడా స్వీకరిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించండి. సుధా, ఈ రోజు నూతనంగా మేనేజింగ్ డైరెక్టర్ గా విసి సజ్జనారు కొద్దిసేపటి కిందటే బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఒక అంటే ఆర్టీసీకి మొదటి నుంచి కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని మేనేజింగ్ డైరెక్టర్ గా పెట్టడం అనేది అనువాదంగా వస్తా ఉంది. ఇప్పుడు ఆ గతంలో సైఫాబాద్ కమిషనర్ గా ఉన్నటువంటి సజ్జనార్ ను ఇప్పుడు ఆర్టీసీకి ఎండీగా నియమించడం అనేది మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ఆర్టీసీ గత కొద్ది సంవత్సరాలుగా ఇప్పుడు అంటే కరోనా పరిస్థితులు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి ఆర్టీసీ స్ట్రైక్ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఆర్టీసీ కొంత సంక్షోభంలో నడుస్తా ఉంది. దాన్ని సరైనటువంటి దారిలో పెట్టడానికి, సరైనటువంటి మార్గంలో పెట్టడానికి సమర్థవంతమైనటువంటి అధికారి అవసరం అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావించినట్టుగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక సమర్థవంతమైనటువంటి అలా అధికారిని నియమించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలోనే వీసీ సజ్జనారు సరైన వ్యక్తిగా భావించి వీసీ సజ్జనారికి మేనేజింగ్ డైరెక్టర్ గా, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఇవ్వడం జరిగింది. ఈ రోజు అధికారుల సమక్షంలో, ఆర్టీసీ అధికారుల సమక్షంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఆర్టీసీ బస్ భవన్లో కొద్దిసేపటి కిందటే మేనేజింగ్ డైరెక్టర్ గా వీసీ సజ్జనారు తన బాధ్యతలు స్వీకరించినట్టుగా చెప్పవచ్చు. సుధా, ఓకే. సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.